నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బంజారా యువతులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే తీజ్ పండగ హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని సూర్యనాయక్ తండాలో గ్రామ తేరాస అధ్యక్షులు లావుడియా రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గంట్ర జ్యోతి, పిఏసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ పాల్గొన్నారు. ఈ తీజ్ పండుగను నవరాత్రులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజున గ్రామంలో గల యువతులు గోధుమలు తీసుకువచ్చి ఒక బుట్టలో ఇసుక ఎరువులు వేసి గ్రామర పెద్ద బాణొత్తు మొగిలితో కట్టిస్తారు. ఆ తర్వాత 9 రోజులు వాటికి నీరు పోసి మొలకలు వచ్చే వరకు పూజిస్తారు. 9వ రోజున ఆ మొలకలను నిమజ్జనం చేస్తారని నిర్వాహకులు లావుడియా రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుక్యా మొగిలి, తేరాస మండల నాయకులు మాలోతు దేవుసింగ్, మాలోతు మమత, జర్పుల శిరీష, జర్పుల శిరీష, మాలోతు పూజిత, మాలోతు అనిత, అజ్మీరా అఖిల, మాలోతు కల్పన, మాలోతు రేణుక, అజ్మీరా జషిక, బాధావత్ రోజా, బాణోతు నూతన, బాణోతు శైలేజ, మాలోతు ప్రత్యూష, అజ్మీరా అంకిత, మాలోతు అనన్య, మాలోతు లహరి, లావుడియా వర్షిణి ప్రియా, మాలోతు షణ్ముఖి, అజ్మీరా జోషిత, అజ్మీరా కారుణ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి షాయంపేట మండలంలో సూర్యనాయక్ తండలో తీజ్ ఉత్సవాలలో భాగంగా ఇక్కడ మరి పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామస్తులతోని, మరి అదేవిధంగా మహిళలతోని, మరి అదేవిధంగా అమ్మాయిలతో అందరితోని కూడా ఈ ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఈ తీజ్ ఉత్సవాలకు ఉండేటువంటి ప్రత్యేకత, మరి బతుకమ్మ పండుగ అయితే ఎలాగైతే చేస్తారో, మరి ఇక్కడ ఎస్టీలు కూడా మరి బతుకమ్మ పండుగ లాగానే మరి పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి మరి ఆ బుట్టలు తీసుకొని దాంట్లో మరి గోధుమలు వేసి 9 రోజులు వాటిని రోజు నీళ్లు చల్లి ఉపవాసం ఉండి వాటిని పెంచి మరి వాళ్ళ ఆఖరి రోజు వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం ఈ తీజ్ ఉత్సవం. మరి ఏదేమైనా చాలా సంతోషం. అన్ని బతుకమ్మ ఎట్లయితే ఆడుకుంటామో తీజ్ కూడా అట్లనే. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని పండుగలకి అన్ని మతాలకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ మరి ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి వారి నాయకత్వంలో మరి ఇక్కడ జరుపుకునేటువంటి తీజ్ ఉత్సవాలు జరుపుకునేటువంటి మరి ఎస్టీ సోదర సోదరిమణులకి అందరికీ కూడా మరి ఆ భగవంతుడు మంచిగా ఆయురారోగ్యాలు ఇవ్వాలి, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం. నమస్కారాలు. ఈరోజు సూర్యనాయక్ తండ అనే గ్రామంలో తీజ్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ తీజ్ పండుగ అనేది బంజారా వాసులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ అనేది ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకు జరుపుకునే పండుగ. 9 రోజులు అమ్మాయిలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి చాలా నిష్ఠగా జరుపుకునే పండుగ. ఈ తీజ్ పండుగ అనేది ఈ రోజుతో 9 రోజులు మేము పెళ్లి కాని అమ్మాయిలము చాలా సందడిగా ఆనందంగా జరుపుకున్నాము.
ఈ రోజు మా గ్రామంలో జెడ్పీ చైర్మన్ గండ్రా జ్యోతి మేడం గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తీజ్ పండుగ మా గ్రామ పెద్దలు మా తీజ్ నాయకుడు బాణత్ మొగులి గారు మరియు మా గ్రామ సర్పంచ్ బుక్య మొగులి గారు బుక్య రమేష్ గారు ఉప సర్పంచ్ వస్రామ్ గారు టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రావుడియా రవీందర్ గారు మరియు మా గ్రామ పెద్దలు మరియు బంధుమిత్రుల సమక్షంలో మా తీజ్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో మా తీజ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాను. సూర్యనాయక్ తండ గ్రామ ప్రజలకు నమస్కారం. తీజ్ అనేది సూర్యనాయక్ తండ గ్రామ ప్రజలకు నమస్కారం. అందరు ఆడపిల్లల అందరికీ నమస్కారం. తీజ్ అనేది చాలా బతుకమ్మ లాంటిది. తీజ్ అనేది ఫస్ట్ ఉసిక తీసుకొచ్చి ఎరువు తీసుకొచ్చి గోధుమలు తీసుకొచ్చి ఫస్ట్ బుట్టలు తీసుకొచ్చి బుట్టలో ఉసిక వేసి వాటి మీద వాటర్ చల్లి తర్వాత ఎరువు వేసి తర్వాత గోధుమలను వేసి తర్వాత బుట్టలను కొబ్బరికాయ కట్టి కొట్టి వాటిని మా ఊరి పెద్ద మనిషి అతనితోనే మేము బుట్లు కట్టిస్తాం ఫస్ట్ మొక్కి తర్వాత బాణద్ మొగలి సూర్యనాయక్ తీజ్ పండుగ కర్రే 9 రోజులు కానీ లాస్ట్ రోజు పెద్దగా పండుగ కర్నా పామన్ సే బలాన్ మయా బతుకమ్మ కూరమ్మ కోజు హామ్ తీజ్ పండుగ కర్నా మయా మస్తు సమ్మతిగా 9 రోజులు అత్తకి నమస్కారం. ఈరోజు మా గ్రామంలో తీజ్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. 9 రోజులు బతుకమ్మ లాగానే మా గ్రామంలో 9 రోజులు లాగానే మా ఊర్లో కూడా 9 రోజులు తీజ్ ఉత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు. ఫస్ట్ బుధవారం నాడు మేము వంటకు పోయాను. బుధవారం నాడు మంగళవారం నాడు వంటకు పోయాను. మళ్ళా తర్వాత బుధవారం నాడు గోధుమలు తెచ్చాను. గోధుమలు తెచ్చి మళ్ళా బుట్లు తెచ్చాను. బుట్లు తెచ్చి ఎరువు పోసాను. మళ్ళా ఉసికే పోసాను. మళ్ళా తర్వాత గోధుమలు పోసాను. మళ్ళా తర్వాత 9 రోజులు పెళ్లి కాని వాళ్ళు పిల్లలు నీళ్ళు పోసిండ్రు 9 రోజుల. ఇవాళ లాస్ట్ రోజు మళ్ళా మేము పెద్ద గమ్మత్తుని మీ పండుగ ఎట్లటియో అట్లా మా పండుగతోటి మేము చీరల పారేసి అత్తం మంచిగా ఘనంగా పండుగ చేసుకోండి. పెద్ద పండుగ మాకు మీకు దసరా పండుగ ఎట్లటియో అట్లా మాకు బతుకమ్మ పండుగ.